రైతులకు సంబంధించి దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఈనాడులో ఒక రైతు ఒక వార్త వచ్చింది ధాన్యంలో దోపిడీ మాన్యం గోపాలకృష్ణ అనేటువంటి అతని పేరుతో చెప్పి దాని మీద ఒక ఆర్టికల్ రాసేశారు రాస్తే అదే వ్యక్తి తెల్లవారి ఆయన ఏదో బస్సాకు 200 రూపాయలు కోత పడుతుందని చెప్పినట్టుగా ఆయన నాకు సెంటు భూమి లేదు నాకు ఎక్కడ పొలం లేదు నేను పంట కూలీని కాబట్టి నాకు సంబంధం లేదని చెప్పి వీడియో ఇచ్చాడు అంటే ఈ రాతల వల్ల ఎంత అనర్థాలకు దారితీస్తుంది మీకు ఉండేటువంటి క్రెడిబిలిటీ పోయారు ఆ పోవడంతో పాటు రాసేటువంటి రాతల వల్ల ఇంకాస్త క్రెడిబిలిటీ పోవడం తప్ప ఏదన్నా ఉపయోగం ఉందా ఈరోజు సర్వే అని చెప్పడం ఏదో ఒకటి లేనిపోయినటువంటి విషం జిమ్మేటువంటి రాతలు రాయడం పరిహారం మీద అబద్ధాలు రాయడం మేము చెప్తున్నాం అనేక సందర్భాల్లో చెప్పాం మరలా చెప్తున్నాం రైండ్ మీకు సంబంధించి ఆ డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు చాలలేదు అని రాస్తాడు ఒకరోజు ప్రభుత్వం గతంలో 5 లక్షల రూపాయలు 1.5 లక్ష అప్పులు కట్టి 3.5 లక్ష జాయింట్ అకౌంట్లో వేసినప్పుడేమో కమ్మగా ఉన్నది ఈరోజు 7 లక్షల రూపాయలు పాప రైతు కుటుంబాలకు ఇచ్చినా సరే ఆ డబ్బులు చాలటం లేదు అని చెప్పి రాతలు రాసేటువంటి పరిస్థితి ఈరోజు మీరు రాసినటువంటి రాతలకి ఇప్పటికీ అనేక సందర్భాల్లో కౌంటర్ ఇచ్చాం ఈరోజు పాపం ఏ కుటుంబాలను మీరు చూపించి రాశారో వాళ్లే చెప్తున్నారు మమ్మల్ని తీసుకువెళ్ళిన లక్ష్యం వేరు మా ఫోటోలు తీశారు మేము చెప్పింది వేరు రాసింది వేరు మాకు నష్టం జరగలేదు ఈ ప్రభుత్వం పట్ల ఉన్నాను అని చెప్పుతున్నా కూడా మీ ముఖం మీద కొడుతున్నా కూడా మీకు సిగ్గు రాకుండా అదే రాతలు మేము కొనసాగిస్తామంటే చేయగలిగింది ఏమి లేదు అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం మరలా చెప్తున్నాం పట్టాదారు పాసుబుక్ ఉన్నటువంటి ప్రతి రైతు ఏదన్నా పాపం ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవాలని కోరుకోం ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా రైతులకు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది రైతులు సంతోషంగా ఉండాలని కోరుకుంటాం ఏదైనా దురదృష్టకరమైన సంఘటన జరిగితే పట్టాదారు పాసుబుక్కులు ఉండి కూడా రైతుల కొరకైనా సరే నష్టపరిహారం అందకపోయి ఉంటే మా దృష్టికి ఇప్పుడైనా తీసుకురండి సిసిఆర్సి సర్టిఫికాట్స్ ఉండి వాళ్ళకి ఎవరికైనా రాకపోతే మా దృష్టికి తీసుకురండి అంతే తప్ప ఇవన్నీ ఉన్నా సక్రమంగా ఇస్తున్నా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా ఈరోజు ధాన్యం రికార్డు స్థాయిలో కొన్నాం గతంలో ఎన్నడూ కొన్నటువంటి సందర్భం లేదు అటువంటిది ఇవన్నీ పక్కన పెట్టి లేనిపోయినటువంటివి సృష్టించుకొని మీకు మీరుగా మాట్లాడి మీకు మీరుగా ఏదో ఒకటి రాయాలని చెప్పి అబద్ధ ప్రాతలు రాయడం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు కాబట్టి ప్రతిపక్షాలు విమర్శ చేయడానికి వాళ్ళ కడుపు అంటుంది పాపం అధికారం కోల్పోయారు మరలా 2024లో కూడా అధికారం దూరం అయిపోతున్నాం ప్రజలు మనల్ని తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఉంది ప్రజలు మనకు దూరం అవుతున్నారనేటువంటి భావం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అవుతున్నారనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు కానీ నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి మీడియా ఈరోజు అటువంటి పాత్ర పోషించడం సరైనటువంటి పద్ధతి కాదు మరలా చెప్తున్నాం ఏదైనా సరే ఎక్కడన్నా పొరపాటు జరిగి ఉంటే ఆ పొరపాటు మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా వాటికి సంబంధించి మీకు వివరణ ఇస్తాం సర్దుకుంటాం తప్ప లేనిపోయినటువంటి రాతలు రాయడం రాద్దాంతం చేయడం మీడియాకి మంచిది కాదని చెప్పి హితవు చెప్తున్నాం.